हाय गाइस, वेलकम बैक टू जोहित व्लॉग्स. वेलकम बैक टू वन मोर व्लॉग, गोवा व्लॉग पार्ट टू कदा ఇది. సో ఇదే మేము ఉంటున్న రిసార్ట్. నేను మళ్ళీ మొత్తం తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు బీచ్ టైం అయింది కాబట్టి మార్నింగ్ సన్ రైజ్ కోసం అండ్ అలాగే మార్నింగ్ వాక్ కోసం మేము బీచ్కి వెళ్తున్నాము కదా జూలీ. జూలీ వాళ్ళ పాపం స్నానం చేసి మరీ వస్తున్నాను. ఇంకా మార్నింగ్ 6 అయింది, రెడీ టైము. అబ్బా దోమలు ఎలా ఉన్నాయంటే మస్కిటోస్ ఫుల్ ఉన్నాయి. ఇంకా జూలీ వాళ్ళ డాడీ రాలేదు, రెడీ అవుతున్నారంట. మేము ఇంకా రెడీ అవ్వలేదు. మనం అక్కడే ఒకేసారి బీచ్లో వాక్కి వెళ్ళి కాసేపు బీచ్లో ఉండి. హాయ్ డాడీ. అజిత్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు బీచ్కి. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు రోడ్ చూపిస్తాను. చాలా దగ్గర అటాచ్డ్ బీచ్ అనమాట రిసార్ట్స్కి. చాలా బాగుంటుంది. నైట్ కూడా వెళ్ళాం కానీ నైట్ అంత టైం స్పెండ్ చేయలేదు బికాస్ చాలా చీకటి ఉండింది. సో కదా డాలీ. హాయ్ డాలీ. డాలీ చూడండి. డాలీ బీచ్ రెడీ అను ఫుల్. బాయ్ బాబాయ్, వెల్కమ్. ఏది పిడ్నీ మమ్మీ, పిడ్నీ అమ్మ కమింగ్, దే ఆర్ కమింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏది, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు డౌట్, ఇప్పుడు ఎట్లా బీచ్లోకి దిగుతాం? మళ్ళీ మళ్ళీ నువ్వు వచ్చి స్నానం చేయాలా? నేను కాదు, పిన్ని డాడీ కన్ఫ్యూజ్ చేసినాడు అందరినీ పొద్దున్నే నిద్రలో. ఇదిగోండి, ఇదే ఈ ప్రాపర్టీలో స్టే చేస్తున్నాం. అవి చూడండి, దయ్యాలు ఉన్నట్టున్నాయి. అవి ఎందుకు పెట్టినారో ఏమో నాకు అయితే అర్థమే కావడం లేదు కొంచెం కూడా. అమ్మ వస్తుందా? అమ్మ రాలేదా? మనమేనా ఇంకా వెళ్దామా? ఓకే, మమ్మీ రావట్లేదు, మేమే వెళ్తున్నాము. నేను, పిన్ని, బాబాయ్, జూలీ, డాలీ, డాడీ, మేమందరం కలిసి వెళ్తున్నాం. మమ్మీ పడుకుంది, పాపం మమ్మీకి నైట్ నిద్ర లేదనమాట. కొత్త ప్లేసెస్కి వచ్చిన తర్వాత మమ్మీ పడుకోరు ఎందుకో సరిగ్గా. సో యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఈరోజు ఇప్పుడు బీచ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఏదో వాటర్ గేమ్స్ ఉన్నాయంట, వాటర్ గేమ్స్కి వెళ్ళాలి. సో అది అనమాట ప్లాన్. కాకపోతే మా ప్రాబ్లం ఏంటంటే ఈ రిసార్ట్ మాకు మరీ ఎడ్జ్గా ఉంది. కొంచెం వీళ్ళు భయపడుతున్నారు అనమాట ఇంత ఎడ్జ్కి ఎందుకు. అండ్ సిగ్నల్స్ కూడా రావట్లేదు ఫోన్లో, బై ది వే. అది ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ ఇంట్లో కాల్స్ అది రాకుంటే వాళ్ళు టెన్షన్ పడతారు కదా. సిగ్నల్ ఉండాలి కదా ఫోన్స్ కానీ. అదే అనమాట రిసార్ట్ అండ్ ఇక్కడ మాకు కనిపిస్తుంది ఇంకా బీచ్. నేను మీకు చూపిస్తాను. సో మాకు ఎంట్రెన్స్ లో ఇవ్వండి ఒక విల్లా అని అడగబోతున్నాము. ఇఫ్ ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే ఓకే, లేదంటే మేము మళ్ళీ వేరే దానికి వెళ్ళబోతున్నాం అనమాట. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మా కోసం బుక్ చేస్తారు ఇవి, ఎందుకంటే నైట్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము నైట్ వెతుక్కోలేం కదా. సో థ్యాంక్ యూ అంకుల్ బుక్ చేసినందుకు. కాకపోతే మాకు ఇది లాస్ట్ ఉంది కాబట్టి మాకు ఏమంటారు ఎంట్రెన్స్లో ఉంటే బెటర్. అస్సలు సిగ్నల్సే రావట్లేదు అండి. బాగుంది కదా మార్నింగ్ బీచ్. చూపిస్తానాగండి, అక్కడ కనిపిస్తుంది కదా అది రిసార్ట్. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అండ్ అక్కడే రిసార్ట్ కనిపిస్తుందా, రిసార్ట్ అంట సారీ, అక్కడ బీచ్. వాళ్ళు నిలబడ్డారు చూడండి అక్కడ అనమాట. వాకబుల్ డిస్టెన్స్ అటాచ్డ్ బీచ్ ఉంది, అంతా బాగుంది. కాకపోతే ఫోన్లో సిగ్నల్సే లేవు. అండ్ అన్నీ బాగున్నాయి, సిగ్నల్స్ లేవు. అది అయిన తర్వాత మళ్ళీ మనకు ఉన్న విల్లాస్లో మంది చాలా కార్నర్ విల్లా అనమాట, చాలా కార్నర్ ఉంది. సో అదొక ప్రాబ్లం, ఎందుకు ఇంత కార్నర్లో అన్నీ ఉండడం అని చెప్పి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాము. యా, బై ది వే నేను వచ్చేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎలా కనిపిస్తుంది ఏంటి అని. వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆగిపోయినారు డాలీ? ఏమి ఇక్కడే ఆగిపోయినావు? ఏమి ఇక్కడే ఆగిపోయింటే? ఏ నాకేం కుక్కలు భయం లేదబ్బా, పిన్నినే. చూసారు కదా చాలా ప్లెజెంట్గా ఉంది. నైట్ ఇంత క్లియర్గా చూడలేదులే మనం. నైట్ చాలా చీకటి ఉండింది, ఓన్లీ ఒక హెడ్ లైట్ ఉండింది. కానీ నైట్ కూడా ఓపెన్ ఉంది బీచ్. ఎంతసేపు అయినా నైట్ మేము 11 వచ్చి ఉంటాము. యా, వీ హ్యావ్ టు క్యారీ ద స్లిప్పర్స్. స్లిప్పర్స్తో ఎలాగో నడవలేం కాబట్టి అమ్మ క్యారీ యువర్ స్లిప్పర్స్. హాయ్ జూలీ, ఏమైంది? కట్టింగ్ చూసి పాము అనుకున్నావా?
guys, we are done with running. Ignore my messy hair, obviously. Beach waves వచ్చేసాయి. మేమంతా బాగా బీచ్ అక్కడ కనిపిస్తుంది కదా బోర్డ్, ఆ బోర్డ్ దగ్గర వరకు రన్నింగ్ చేసుకుంటూ వెళ్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడే రాలేదు, మళ్ళీ వీళ్ళు ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. మేము అక్కడి వరకు పరిగెత్తుకొని జాగింగ్ చేసుకుంటూ పోయినాము, వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఇక్కడ ఉన్నారు హ్యాపీగా. హాయ్ నడచాలి తప్పదు. చూడండి మాకు ఏం అనిపించిందో, జెల్లీ ఫిష్ అజిత్ అక్కడ ఉంటే ఇక్కడ తీసుకొచ్చినారు, దాన్ని వాటర్ కి కొట్టుకొని కొట్టుకొని ఇక్కడికి వచ్చేసింది అది. రండి పోదామా, ఇంకా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాము, కానీ నడవడం కూడా అలాగే ఉంది. అబ్బా ఇంకా ఎంత దూరం ఉందో, మార్నింగ్ ఎక్సర్సైజ్ 4 కిలోమీటర్స్ అయిపోయింది, 4 కిలోమీటర్స్ అయిపోయింది. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే అక్కడ డాలీ డాడీ అప్పుడే ముందర వెళ్ళిపోయారు, వాళ్ళు ఏమంటున్నారంటే మీ చెప్పులు లేవని, అండ్ ఐ ఓన్లీ హ్యావ్ 1 pair ఆఫ్ స్లిప్పర్స్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కదా పిన్ని. గోవాలో మళ్ళీ కొత్త కొనేది పక్కన పెట్టి అసలు బయటికి ఎట్లా పోయే చెప్పులు లేకుండా. వాళ్ళు ఊరికే అంటారేమో, వాళ్ళు కూడా ఇంకా 100 వేలోనే ఉన్నారు కదా. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఫొటోస్లో పెట్టాను కదా, వెరీ నైస్ అండ్. ఇప్పుడు ఇన్స్టాకి కొన్ని పిక్చర్స్ యాడ్ చేయాలి అంతే, ఇంకా అదొకటే బ్యాలెన్స్ ఉంది. గుడ్ మార్నింగ్ మమ్మీ. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. హా ఫ్రెష్ అప్ అయిపోయాం చూసారు కదా, వెట్ హెయిర్ అనమాట. ఇప్పుడు ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోయాయి, వాటర్ గేమ్స్కి వెళ్ళట్లేదు బికాజ్ మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు సరిగ్గా ఎంజాయ్ చేయలేరు వాటర్ గేమ్స్. సో ప్లాన్ చేంజ్ అయింది, ఇంకా ఎక్కడికో తెలీదు, మేబీ చర్చ్కి అనుకుంటున్నాము. ప్లాన్స్ ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. మేము ఉండే రిసార్ట్లో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏవి లేవు. హాయ్ అందరూ ఫ్రెష్ అప్ అయిపోయినారు. నిన్న డ్రెస్సెస్ ఫొటోస్ అన్ని ఇన్స్టాలో అప్డేట్ చేశాను, పక్కన కూడా నాకు టైం ఉంటే ఎడిటింగ్కి యాడ్ చేస్తాను, లేదంటే ఇన్స్టాలో మాత్రం అప్డేట్ చేస్తాను అంట. బికాజ్ ఎడిటింగ్కి అస్సలు టైం లేదు, అందులో ఇక్కడ నెట్వర్క్ అయితే అస్సలే లేదు. చూపిస్తాను ఆగండి, రిసార్ట్ చుట్టుపక్కల వెళ్తున్నాం కాబట్టి ఎలాగో.
బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ వీ డిసైడెడ్ టు చెక్అవుట్. ఎందుకంటే మాకు రూమ్స్ నిజంగానే అంత నచ్చలేదు. మొత్తం ప్రాపర్టీ బాగుంది కానీ రూమ్స్ అంత కంఫర్టబుల్గా లేవు. కరెంట్లీ వీ ఆర్ అట్ అగడా ఫోర్ట్. ఇక్కడ ఏదో షూటింగ్స్ జరిగాయంట కొన్ని, సో ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాము అండ్ కాల్ చేసి మేమైతే రూమ్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఫ్యూ దాంట్లో ఆల్రెడీ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయంట. సో కొన్ని హోటల్స్ చూసుకున్నాము. ఇట్స్ ఓకే, ఎందుకంటే మనకు అటు సైడ్ చాలా హోటల్స్ దొరుకుతాయి అన్నమాట, అదేం ప్రాబ్లం లేదు. 1:00 చెక్ఇన్ కాబట్టి ఇంకా చాలా టైం ఉంది చెక్ఇన్ అవ్వడానికి. సో అంతలోపు మేము ఫోర్ట్ చూసుకొని విల్ గో టు హోటల్. అయిపోయింది ఏం ఫోర్ట్, మొత్తం ఫోర్ట్ అంతా కవర్ చేసాము, మొత్తం ఒక సర్కిల్ వేసేసాము. బేసికల్లీ మాకు ఫోర్ట్స్ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ చూద్దామని చెప్పొచ్చు అంకా డాడీ. అంటే మా డాడీకి ఇంట్రెస్టే ఫోర్ట్ అంటే. మా మమ్మీకి నాకు నచ్చలేదు, అందుకు ఎక్కువ దూరం నడచలేదు, స్టెప్స్ కూడా ఎక్కువ క్లైంబ్ చేయలేదు కాబట్టి. ఇంకా ఏం లేదు, మొత్తం అంతా మనకు సీ వ్యూ వచ్చేస్తుంది. చూడ్డానికి అయితే బాగుంది, కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు మంచిగా వచ్చేయచ్చు. యా పిల్లలు చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మొత్తం కింది పడిపోతారు. కొంచెం డాలీ లాగా అల్లరి అయితే పట్టుకోవాలి చేతులు కదా మమ్మీ. అవునవును, బాగుంది చూడ్డానికి అంతా బాగుంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. నేను కొన్ని ఫొటోస్ ఆల్రెడీ ఇన్స్టాలో పెడతాను అనమాట, ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి పెట్టుంటాను కాబట్టి ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. యా దట్స్ ఇట్, ఇక్కడ ఇంతే ఉంది. నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళాలి మేము. నా ఫోన్లో బ్యాటరీ అయిపోతుంది. యా చుట్టూ వ్యూ వస్తుంది, మొత్తం అంతా బీచే ఉంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నారు కదా, గోవా ట్రిప్స్ చూడండి, లైక్ చేయండి. అండ్ యా డాడీ నెక్స్ట్ రిసార్ట్కే కదా. యా విల్ ఆల్వేస్ బిజీ ఇన్ ఫోటోషూట్స్. చూడండి ఫొటోసే ఫొటోస్, మేకింగ్ మెమరీస్. నేను ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తాను చూడండి వీళ్ళని. హాయ్ ఫోటో బాంబ్, ఫోటో బాంబ్. యా తొందరగా బాబాయ్, ఇట్లా చూడు బాబాయ్ అప్పుడప్పుడు కూడా. బాబాయ్ ఫుల్ బిజీగా ఉన్నాడు, ఎక్కడ ఫొటోస్ బాగా వస్తాయి ఎక్కడ అని కదా బాబాయ్. ఫోర్ట్ చూడడం అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తే మీరు షాక్ అయిపోతారు. మా మమ్మీ ఒక మంచి ఏమంటారు మెయిన్ థింగ్ మర్చిపోయి వచ్చేసింది అనమాట. అనంతపూర్లోనే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం ఇప్పుడు. నో పేస్ట్ ఐ మీన్ మాకుంది కానీ పొద్దున ఎలాగో మేనేజ్ చేశారు. పౌడర్, నో క్రీమ్, నో బాడీ వాష్, నో ఫేస్ వాష్, నథింగ్, అన్ని దాంట్లోనే ఉంది. టాబ్లెట్స్, మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ అన్ని దాంట్లో పెట్టి మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ నాకు కొన్ని ఫ్లోరల్ గౌన్స్ బాగా నచ్చినాయి, అవి కూడా కొన్ని షాపింగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వేరే బ్లాగ్లో చూపిస్తాం. హెడేక్ టాబ్లెట్స్, బాడీ పెయిన్స్ టాబ్లెట్స్, అలాంటి బేసిక్ టాబ్లెట్స్ తీసుకున్నాము. అవన్నీ మర్చిపోయి వచ్చేసింది మమ్మీ. బాబాయ్ తెచ్చాడు, యా బాబాయ్ దగ్గర ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం కదా పిన్ని. వెళ్దామా సూపర్ మార్కెట్కి. ఓకే గైస్, వి ఫైనల్లీ మేడ్ ఇట్ టు ద హోటల్. ఇందులో బుకింగ్స్ అన్నీ అయిపోయాయి మావి. సో చాలా చూసాం కానీ ఎక్కడ మాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ప్లస్ బీచ్ దగ్గరలో ఉండేటివన్నీ ఐ డోంట్ నో సమ్ వియర్డ్ స్మెల్ వస్తున్నాయి, సో వీ డోంట్ లైక్ ఇట్. అందుకే మమ్మీ వాళ్ళు మేము కలిసి సెలెక్ట్ చేసాం, డాడీ అండ్ అజిత్ అనమాట. వచ్చి చుట్టుపక్కల ఏవే ఉన్నాయని చూసింది. ముందే ఎందుకు బుకింగ్స్ చేసుకోలేదు అని మీకు డౌట్ వస్తుంది. గోవా ఈ టైంలో చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎవరుంటారులే అనుకుని మేము ముందే బుకింగ్స్ చేసుకుని రాలేదు. మీరు అలా చేయకండి. బెస్ట్ ఏంటి అంటే హిల్టన్ హోటల్ లేదంటే నో హోటల్, ఇలాంటివి ఉంటాయి కదా మీ బడ్జెట్లో ఉంటే ఆ హోటల్స్ మీరు బుక్ చేసుకొని వచ్చేయచ్చు. కానీ మేము వచ్చే టైంకి నో హోటల్, హిల్టన్ అన్ని ఏమంటారు స్టాక్ లేదనమాట, రూమ్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో దిస్ ఇస్ ద హోటల్ వేర్ వి ఆర్ స్టేయింగ్ అట్.
గైస్ పేమెంట్ అంతా కంప్లీట్ చేస్తున్నాం అండ్ హోటల్ నేమ్ ఇస్ కాల్డ్ అకాసియా చాలా బాగుంది మరి లోపలికి వెళ్ళిన తర్వాత నేను రూమ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తా యా 1:30 అవుతుంది ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం ఫస్ట్ చెక్ ఇన్ చేసేసి మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత విల్ గో ఆర్ మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు దేల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్ వచ్చేసాం రూమ్ లోకి అండ్ క్విక్ రూమ్ టూర్ ఇచ్చేస్తాను మీకు దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అండ్ ఎంట్రన్స్ నుండి హియర్ వీ హ్యావ్ అవర్ బెడ్రూమ్ చాలా బాగుంది కదా చాలా డీసెంట్ నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అన్నమాట బెడ్రూమ్స్ ఎక్కువ ప్లాంట్స్ ఉన్నా కూడా నాకు నచ్చదు దిస్ ఇస్ వెరీ డీసెంట్ సో మై కైండ్ అన్నమాట ఇది చాలా నా టైప్ ఇది సో ఆబ్వియస్లీ మనకు హోటల్ రూమ్స్లో లైటింగ్ తక్కువ కాబట్టి యా ఐ లైక్ ఇట్ అండ్ నేను వాష్రూమ్ లాస్ట్లో చూపిస్తాను బికాజ్ చాలా బాగుంది కాబట్టి అండ్ మనకు ఆబ్వియస్లీ ఇచ్చేసారు స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ ఫర్ లగేజ్ అండ్ మన ఫుడ్ వేర్ పెట్టుకోవడానికి అండ్ టీవీ రన్ అవుతుంది స్టడీ టేబుల్ వర్క్ టేబుల్ ఏదైనా కావచ్చు అండ్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ ల్యాంప్ అండ్ ఇక్కడ మనకు సైడ్ టేబుల్ కూడా ఇచ్చేసి చైర్ కూడా ఇచ్చారు టు హ్యావ్ సమ్ కాఫీ అండ్ ఆల్ వీ హ్యావ్ వార్డ్రూమ్ యాజ్ వెల్ ఫస్ట్ నేను మీకు బాల్కనీ చూపించేస్తాను నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను అన్నమాట నైస్ ఎప్పుడు కాఫీ తాగే టైం రాదు కానీ ఎప్పుడైనా వస్తే వీ కెన్ యూస్ పెద్దగా వ్యూ ఏం లేదు మెయిన్ రోడ్కే తీసుకున్నాం బికాజ్ నాకు అసలు ఆ చెట్లు పురుగులు ఐ కాంట్ స్పేర్ దట్ రిసార్ట్స్ కంటే నాకు ఇలాంటి ప్రైవేట్ హోటల్సే ఇష్టం అన్నమాట యా ఇది మొత్తానికి రూమ్ ఇలా ఉంది అండ్ యా వాష్రూమ్ చూపిస్తాను వార్డ్రోబ్ కూడా మీకు చూపిస్తాను అండ్ దట్ ఈస్ మీ షూటింగ్ వితౌట్ గింబెల్ హాయ్ ఫర్ మీ ఓకే యా మనకు స్పేస్ కూడా ఎక్కువ ఉంది వార్డ్రోబ్స్ ఎలాగో ఎక్కువ యూజ్ చేసుకోము ఇఫ్ యూ వాంట్ సమ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అండ్ లాకర్ ఇచ్చేసారు ఫర్ ఆర్నమెంట్స్ అండ్ ఆల్ ఐ లైక్ దిస్ ఓ మై గాడ్ ఎస్ నైస్ కదా ఎస్ హియర్ వీ హ్యావ్ ద వాష్రూమ్ నాకు వాష్రూమ్స్ చాలా నేను ఫస్ట్ బెడ్రూమ్ కంటే ముందు వాష్రూమ్సే చూస్తాను ఎందుకంటే ఐ డోంట్ నో వై వాష్రూమ్స్ హైజీనిక్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అందరూ సో నాలాగే ఇంకెవరెవరు హోటల్ రూమ్స్కి వెళ్తే ఫస్ట్ వాష్రూమ్ చూస్తారు చెప్పండి యా ప్రిటీ గుడ్ డీసెంట్ ఐ లైక్ దిస్ యా దిస్ ఇస్ ద ఎంటైర్ రూమ్ లుక్స్ లైక్ బాగుంది కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ ఏంటి అప్పుడే ఏం చేస్తుంది అనుకుంటున్నారా వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అండ్ ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా కష్టమైపోతుంది కాబట్టి నెక్స్ట్ ఏం చూసాం ఏంటి అంటే నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 2లో చూపిస్తాను అనమాట నేను పార్ట్ 2ఓ పార్ట్ 3ఓ ఐ లాస్ట్ ద కౌంట్ నాకు అసలు సరిగ్గా గుర్తు కూడా లేదు సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట మీకు ఈ ట్రావెల్ వ్లాగ్స్ నచ్చుతుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి యా డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్ బిలో అండ్ let me know what are you feeling about travel vlogs ani cheppi nenu time unnapudu anta chadugutuntanu cheppan kada ee week anta replies ivvadaniki avvadu ani cheppi yeah that's it for today's vlog I'll see you in my next vlog bye guys